ఈ పుబా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ పేరుతో మొదలు పెట్టాలన్న విషయాన్ని విశేషం తెలుసుకుందాం. అందులో భాగంగా మనకి ఏంటంటే పుబా నక్షత్రానికి మే టా టీ టూ మో టా టీ టూ అనే అక్షరాలతో మొదలు పెడతాం. అంటే మొదటి రెండు మూడు నాలుగు పదాలు ఒక్కొక్క పదానికి ఒక అక్షరం అవుతాయి. మో టా టీ టూ మొదటి పాదము, రెండో పదం టా, మూడో పదం టూ, ఇలా అనమాట నాలుగు పదాలు మనం తెలుసుకునేది అనమాట. అయితే ఇక్కడ మనం తీసుకున్న పుబా నక్షత్రానికి మనుష్య గణమైంది, జంతువు ఏరుకైంది మేడం. మనుష్య గణం అంటే పుబా నక్షత్ర నక్షత్రాధిపతి శుక్రుడు అయ్యాడు. శుక్రుడు అంటే మళ్ళీ ఇక్కడ అమ్మవారు. అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది. గ్రహం శుక్రుడు అయ్యాడు కాబట్టి. అలాగే ఏంటంటే మనకు అమ్మవారు అంటే ఇక్కడ చండీ మంత్రం అనుకోవచ్చు, లేకపోతే బాలా త్రిపురాసన అనుకోవచ్చు. ఏదైనా మంత్ర సాధన చేసుకుంటే మనకు ఒక అంత ఫలితం, అమ్మవారి అనుగ్రహం అనేది మనకు బాగానే ఉంటుందని చెప్తారు. ఇక్కడ మనుష్య గణం ఎందుకంటే సాధన చేయడం అనేది ఒక మంత్ర సాధన చేయడం అనేది వాళ్ళకి విశిష్టమైన స్థితిని తీసుకుని వస్తుందన్నమాట. అలాగే మక పుబ్బా నక్షత్రం చూసుకునేసరికి పుబ్బా నక్షత్రం మొదటి పాదం, రెండవ పాదం, మూడు పాదం, మూడు పాదాల్లోనే మనకి ఎటువంటి దోషాలు లేవు. నాలుగవ పాదం మాత్రం తల్లికి దోషం చూపిస్తుంది. సో మొదటి మూడు పాదాలు లేదు కాబట్టి ఒక నక్షత్రం ఆరంభమైన తర్వాత మనం ఎన్నో పాదంలో మనం పుట్టాము అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకుని నాలుగో పాదం వచ్చేసరికి నాలుగో పాదానికి తల్లి గారి దోషం ఉంటుంది కాబట్టి, పురుడు దోషం ఉంటుంది కాబట్టి ఆవిడకి ఏమైనా అనారోగ్యం అయితే అది కొంచెం పెద్దదయ్యే అవకాశం. చాలామంది విషయాలు మనం చూస్తుంటాము. సిజరీన్ అవుతుంది, అయిన తర్వాత బేబీ వచ్చేసిన తర్వాత 15 డేస్ బాగానే ఉంటే స్టిచ్చెస్ పెట్టేశారు, పచ్యం ఏదో పచ్యం చేసుకోమని చెప్తారు, అయిపోయింది. ఒక నెల రోజుల తర్వాత ఏంటంటే అక్కడ నుండి చిన్న కుండు వస్తుంది, బ్లీడ్ చిన్న రకమైన రక్తం రావడం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. స్టిచ్చెస్ సరిగ్గా పడలేదు, కుట్టిప్పడానికి వెళ్తే అక్కడ ఏదో చిన్న చిన్న ఇబ్బంది జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి మనకు అంటే దోషాల్లో భాగాలు అవని, రెండు దోషాలు అవని. సో ఈ పుబా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి తల్లికి కొన్ని దోషాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి, కొన్ని శాంతి దోషాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకెళ్ళా ప్రయత్నం చేయగలిగితే. ఇక్కడ దోషం అనేసరికి నాలుగు ఎన్నో రకాల సూచనలు ఇస్తుంటారు మన పంచాంగంలో. తల్లిదండ్రుల దోషం, లేదా అన్నదమ్ముల దోషం, అక్క చెల్లి దోషం, జన్మ నక్షత్రం వల్ల మనకు వచ్చే బహు దోషాలన్నీ కనబడుతుంటాయి. ప్రేగు చుట్టూ పుట్టుకుంటే ఒక రకమైన దోషం ఉంటుందంటారు, మేనమాకు ఒక రకమైన దోషం ఉంటుందని చెప్తారు. ఇలా దానాలు చేయమంటారు, దానిసం నవగ్రహం శాంతి చేయమంటారు, హోమాలు చేయాలి, విశ్రాంతి చేయడం చేయమంటారు, అలాగే మృత్యుంజయ జపాలు చేయమని చెప్తాం, కుంకుమార్చన చేయమని చెప్తాం కొన్నింటి దోషాలకైతే. ఇలాంటి దాన్ని చూసుకుని అక్కడ ఉన్న వేద పండితుల ముందు అడిగిన పురోహితులతో కూర్చుని డిస్కస్ చేసుకుని ఏ దోషాలు చేయాలో తెలుసుకుంటూ ఆ దోషాన్ని చేసుకుని ముందుకెళ్ళ చేశారు. ప్రయత్నం చేస్తే దోషం అనేది అక్కడతో హరించిపోయి నక్షత్ర బలంతో ముందుకెళ్ళ చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది సహజంగా కాదు, ఇది నిజంగా జరిగే స్థితిగతుల్ని దీన్ని అర్థం చేసుకుని దాన్ని ఏదో మనం తప్పుగా అనుకోకుండా, ఏదో పూజారులు ఇలా చెప్పారు, పంతులుగారు అలా చెప్పారు, ఇది ఎక్కువ చెప్పారు, ఇది కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక శరీరాన్ని నుండి ఒక వ్యక్తి, ఒక బాబు, ఒక బాబు బయటకు వస్తుంటే శరీరానికి ఉన్న దోషం, పూర్వ జన్మలో ఉన్న దోషం అనుకోండి, లేకపోతే ఆ ప్రక్రియలో కొన్ని దోషాలు, ట్రాన్సిట్ దోషాలు అనుకోండి, ఏదైనా నక్షత్ర ఫలా నక్షత్రం పుడితే ఫలానా దోషం ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారు ఏమిటో అన్నది మనం విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయకండి. చెప్పారు కాబట్టి చక్కగా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం తప్పేలే కదా, మానవం కదా. మనం ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు, దాన్ని అందరూ ఫాలో అవ్వాలి. అమెరికాలో ఉంటే అమెరికా రూల్స్ ఫాలో అవుతాం, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ రూల్స్ ఫాలో అవుతాం, అంతేకాదండి తెలంగాణ రూల్స్ ఫాలో అవుతాం, హైదరాబాద్ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర స్పెషల్ రూల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, అవన్నీ ఫాలో అవుతాం. ఆ రూల్ తీసుకుని ఇక్కడ పెడితే ఒప్పుకుంటారు మన వాళ్ళు? ఒప్పుకోరు కదండి. అమెరికా రూల్స్ ఇక్కడ తెచ్చి పెడితే మన వాళ్ళు ఒప్పుకుంటారా? అవదుగా. సేమ్ థింగ్, ఈ పంచాంగాలు రాశారు, హిందుత్వంలో మనం చెప్పారు, కొన్ని పద్ధతులు ఫాలో అవ్వండి అంటే అది హిందువులకు మటు వర్తిస్తుంది, ఎవరైతే పంచాంగాన్ని ఫాలో అవుతారో వాళ్ళకి మటు వర్తిస్తుంది. అలా ఫాలో అయ్యే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. శాస్త్రం ఏం చెప్తుందో అది ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చిన్న చిన్న చిట్టు కాలు చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా పుట్టుకతోనే కొన్ని యోగాలు కూడా ఉంటాయి, దోషాలు అలాగనే కొన్ని యోగాలు, రాజయోగాలు, విపరీత రాజయోగాలు జాతకరించి ఉంటాయి. అవన్నీ మనం పొందాలి అంటే ముందు చిన్న చిన్న దోషాలు కానీ నివృత్తి చేసుకుంటే డెఫినెట్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ ఉంటుంది చెప్పగలం. శుభం వియాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.